కెప్టెన్ గా బ్యాటర్ గా రోహిత్ శర్మ మీదే అందరి చూపు పడబోతోంది. ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ లోనూ హిట్ మ్యాన్ కీలకం కాబోతున్నాడు. కెప్టెన్ గా మేజర్ టోనీలు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. గత వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ అద్భుతంగా రాణించాడు, పరుగుల పండుగ చేసుకున్నాడు, ఏకంగా 5 సెంచరీలు కొట్టాడు, 648 రన్స్ తో దుమ్మురేపాడు. అగ్రెసివ్ ఆట తీరుతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ అదే దూకును కొనసాగించాలనుకుంటున్నాడు. ఇంగ్లాండ్ లో ఆడినట్టుగానే ఈసారి కూడా దమ్ము చూపించాలనుకుంటున్నాడు. వచ్చే 2 నెలలు జట్టుతో మెమరబుల్ జర్నీని సాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. స్వదేశంలో వరల్డ్ కప్ లో ఒత్తిడిని అధిగమించి రాణించాలనుకుంటున్నాడు. బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోవద్దని డిసైడ్ అయ్యాడు. 2019 వరల్డ్ కప్ కు ముందటి మైండ్ సెట్ తోనే ఈసారి కూడా ఆడాలనుకుంటున్నాడు. లక్ష్యాలను అందుకోవాలనే కసితో కనిపిస్తున్నాడు. కెరియర్ ఆరంభించాక వ్యక్తిగా తానేమీ మారిపోలేదని తాజాగా రోహిత్ అన్నాడు. తాను మారాల్సిన అవసరం కూడా రాలేదన్నాడు. టీమిండియా ఎంపిక పైన హిట్ మ్యాన్ స్పందించాడు. వివిధ కారణాలతో జట్టులో కొందరికి చోటు దక్కకపోవచ్చన్నాడు. అయితే చోటు దక్కని ప్లేయర్లు బాధపడటం సహజమన్నాడు. గతంలో 2011 వన్డే వరల్డ్ కప్ లో అవకాశం రానందుకు తాను కూడా బాధపడ్డానన్నాడు. చోటు దక్కలేదంటే దానికి కారణం తప్పకుండా ఉంటుందన్నాడు. కెప్టెన్సీకి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు లింక్ ఉండదన్నాడు. ప్రతిసారి మెరుగైన ప్రదర్శన చేయడమే టార్గెట్ గా నిర్ణయాలు తీసుకుంటామన్నాడు. కొన్నిసార్లు అంచనాలు తప్పుతాయన్నాడు. ఓవరాల్ గా చూస్తే మెగా ఈవెంట్స్ కు ముందు రోహిత్ శర్మ కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. ఈ నెల 30న ఆసియా కప్ ఆరంభం కాబోతోంది. మెగా ఈవెంట్ లో టీమిండియా ఫేవరెట్ గానే బరిలో దిగబోతోంది. అయితే లంకలో రోహిత్ రికార్డులు పెద్దగా ఏమీ లేవు. శ్రీలంకలో హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 26 వన్డేల్లో బరిలో దిగాడు. 583 పరుగులే సాధించాడు. యావరేజ్ 26 కూడా లేదు. 5 మ్యాచుల్లో పరుగుల ఖాతా కూడా తెరవలేదు. 2010లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ లోనూ రోహిత్ ఫెయిల్ అయ్యాడు. 4 మ్యాచుల్లోనూ తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు. టోర్నీ మొత్తంగా 67 పరుగులే సాధించాడు. అయితే ఈ రికార్డులే అభిమానులను టెన్షన్ పెట్టేస్తున్నాయి. మరోవైపు రోహిత్ మాత్రం తన పని తాను చేసుకుపోవాలనుకుంటున్నాడు. నేచురల్ ఆట తీరుతో రెచ్చిపోవాలనుకుంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ కు ముందు ఆసియా కప్ లో పరుగుల పండుగ చేసుకోవాలనుకుంటున్నాడు. అభిమానులు కూడా హిట్ మ్యాన్ నుంచి బిగ్ స్కోర్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కెప్టెన్ పై అంచనాలు పెంచుకుంటున్నారు.